యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, అనేక సార్లు మనము దారి తప్పిపోతున్నాము. గొర్రెల వలె దారి తప్పిపోయి మన యొక్క జీవితంలో ఏ ప్రక్క నడవాలి, ఏ తీర్మానము చేయాలి, ఈ విధంగా చాలా మనము తల్లడిల్లిపోతున్నాము. కానీ మనల్ని నడిపించు దేవుడు మనకు ముందుగా వెళ్ళినప్పుడు ఆయన ఎంతో జాగ్రత్తగా మనల్ని నడిపించి మన యొక్క జీవితంలో జయమునిచ్చి ఆయన చిత్తమును జరిపించి ఆయనను మహిమపరచువారుగా ప్రభు మన చేయి పట్టి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలు 32:8 ప్రభు దావీదుతో ఏం చెప్పాడు చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ దీ అండ్ టీచ్ దీ ఇన్ ద వే యూ షుడ్ గో అండ్ ఐ విల్ గైడ్ దీ విత్ మైన్ ఐ. ఇది ప్రభువు మన ముందు వెళ్ళడము. ప్రభు మన ముందు నడిచినప్పుడు మనకు ఏ విధముగా ఆయన దారి చూపిస్తాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము విస్మయమొందకుము అని ఇశ్రాయేలీయుల ఎదుట ఆయన అతనితో చెప్పెను. నా ప్రియమైన సహోదర సహోదరి, నేనే నీకు ముందుగా నడుచు దేవుడు అని ఇశ్రాయేలీలతో చెప్పిన ప్రభు నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు. మన ముందు కూడా ఆయన నడుస్తున్నాడు. ఆయన మన ముందు వెళ్ళినప్పుడు మనకు కలిగే ఆశీర్వాదములు ఏమిటి? మొట్టమొదటిదిగా ఆయన మనకు ముందు నడిచినప్పుడు వాక్యములో యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఐ విల్ గో బిఫోర్ ది అండ్ మేక్ క్రుకెట్ ప్లేసెస్ స్ట్రెయిట్ ఫర్ యూ. ఐ విల్ బ్రేక్ ఇన్ పీసెస్ ద గేట్స్ ఆఫ్ బ్రాస్ అండ్ కట్ ఇన్ అసండర్ ద బార్స్ ఆఫ్ ఐరన్. ఆయన మన యొక్క ముందు వెళ్ళినప్పుడు మన ముందర ఉన్న సమస్త అడ్డంకులను ఆయన విరగొట్టి మనకు దారిని సరళము చేయు దేవుడు. అంత మాత్రము కాదు, మా ఆయన ముందు వెళ్ళినప్పుడు మన కొరకు ఆశీర్వాదములను సిద్ధపరిచి ఉంచుతాడు. యెషయా 45:3 పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యము చూడండి. మన వల్ల కాదు కనుక్కోవడం, కానీ ఆయన మన ముందు వెళ్ళినప్పుడు రహస్య స్థలములలోని నిధులను నేను నీకు ఇచ్చేదను అని ప్రభువు మనకు వాగ్దానము చేస్తున్నాడు. ఆయన ఏ విధముగా మన ముందు వెళ్ళును, ఏ విధముగా మన ముందు వెళ్తాడు? నిర్గమకాండము 13:21-22 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయినట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి స్తోత్రం. అంతమాత్రము కాదు, ఆయన వెలుతురిచ్చి వారి ముందు నడిచినాడని మాత్రము కాదు, తన యొక్క కళ్ళతో ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రులు హాల్లో కూర్చొని ఏదో పేపర్ చదువుతూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఒక చిన్న పిల్లవాడు ఆ హాల్లో ఆడుతున్నాడు.
వాళ్ళు వాళ్ళతోనే ఉండరు, వాళ్ళు చేయబట్టుకొని ఉండరు. కానీ వాళ్ళ కంటితో ఆ బిడ్డను చూస్తారు, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమి ముట్టుతున్నాడు. ఆ కళ్ళతోనే వాళ్ళు అతన్ని, ఆ బిడ్డను కాపాడుతారు. అదేవిధముగా మన పరమ తండ్రి కూడా తన కళ్ళతో మనల్ని నడిపించు దేవుడు. ఆయన కళ్ళు మానవుల కళ్ళ కంటే చాలా శక్తివంతమైన కళ్ళు. ప్రకటన గ్రంథము 1:14 ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండనని యోహాను రాసినట్లు చూస్తున్నాం. ఆయన కళ్ళు ఎప్పుడు నీతిమంతులపైన ఉంటుందన్నమాట. కీర్తనలు 34:15, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవి వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ప్రతిరోజు మనము మనల్ని మనము నీతిమంతులుగా మనము మార్చుకోవాలి. మనలో ఉన్న కొరతలు, మనలో ఉన్న లోపములు, పాపములు అన్నింటినీ దేవుని ముందు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తము చేత కడుగబడి మనము నీతిమంతులుగా మార్చుకోవాలి. మనల్ని మనం ఎల్లప్పుడూ మనము నీతిమంతులుగా ఉంటే ఆయన కళ్ళు మనల్ని చూసి మనల్ని నడిపిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఈ లోకంలో ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. యోబు 36:7, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కళ్ళు ఆయనకు భయపడి నడుచువారు, ఆయన మీద నమ్మకముంచు వారి పైన ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. వారిని కాపాడడానికి, వారి అవసరములను తీర్చడానికి. కీర్తనలు 33:18, వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృపకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవునికి స్తోత్రం. ఆయన యొక్క కళ్ళు ఎల్లప్పుడూ నమ్మకస్తుల వారిపైన ఉంటుందన్నమాట. నమ్మకముతో యథార్థముగా జీవించు వారిపైన. కీర్తనలు 101:6, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నా ప్రియమైన సహోదర సహోదరి, నా కళ్ళు ఎల్లప్పుడూ నమ్మకము గలవారిపైన ఉండును. కీర్తనలు 101:6. దేవునికి స్తోత్రం, వందనములు. మనము కూడా ప్రభు మనతో ఉన్నప్పుడు భయపడకూడదు. ఏ విధముగా నేను నడవగలను, ఏ విధముగా నేను నా జీవితములో నన్ను నేను కాపాడుకొనగలను, ఏ విధముగా నా కార్యములు సాధించగలను, ఏ విధముగా నేను ఆశీర్వదింపబడదను, ఈ విధముగా ఎన్నో కలవరములతో జనులు జీవిస్తున్నారు. కానీ దేవుని బిడలకు ఏ కలవరము లేదు, దేనిని గూర్చి చింతపడకుడి అని వాక్యములో చెప్పబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మన ముందు వెళ్ళినప్పుడు మనము చింతపడనక్కరలేదు. ఆయనే మనల్ని కాపాడును, ఆయనే మన ఆత్మను కాపాడును, మన అవసరములన్నింటినీ తీర్చును. ఈ అనుభవంలో నడిచిన దావీదు ఆ 23వ కీర్తన ఎంత అర్థవంతముగా రాశాడు చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమును ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా! ఎంత గొప్ప కీర్తన దావీదు రచించినాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములు, అభిషేకము, వీటన్నిటి కొరకు కృతజ్ఞతతో దావీదు రాసిన కీర్తన. మనము కూడా అదే విధముగా ప్రభు కృపలో నింపబడి మన జీవితమును ఆయనను వెంబడించి మనము సాగించదము. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను కూడా ఆ విధముగానే నడిపించినాడు. అన్ని లక్షల మంది, ఎంత ఆశ్చర్యకరమైన నడిపింపు! ప్రభు వారి ముందుగా నడిచినాడని వాక్యంలో చూస్తున్నారు. ఆయన నీడలో వారు నడిచినారు. ఏ శత్రువులు వారి ముందు నిలవలేకపోయారు. దేవుని వాక్యమును, నిర్గమకాండమును మనము జాగ్రత్తగా చదివిన ఎడల 31 రాజులు వారిని చూచి పారిపోయినారు భయపడి. 20 దేశములు వారికి సేవకులుగా మారినారు. ఇవన్నీ ఇశ్రాయేలీలకి చాలా బలం ఉంది, చాలా ఆయుధములు ఉంది, చాలా నిపుణులు, గట్టివారు అని కాదు. ప్రభు వారికి ముందు నడిచినాడు. ప్రభు వారిని చేయి పట్టి నడిపించినాడు. వారి కొరకు యుద్ధము చేసినాడు. వారి యొక్క క్షేమమును ఆయన కాపాడినాడు. నా ప్రియమైన బిడ్డ, ప్రభు అదే కృప నీకు కూడా ఇస్తాడు. ఆయన వాక్యమును చదువు, ఆయనకు ప్రార్థించు. కుటుంబముగా ప్రార్థించండి, కుటుంబముగా ఆయనకు సేవ చేయండి. ఆయన ఎంతో ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మకమైన దేవుడు. ఒక్కరోజు కూడా మనల్ని మర్చిపోని దేవుడు. ఆయన అరచేతిలో మనల్ని చెక్కి ఉన్నాడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని మనము దేవునికి సమర్పించుకుందుము. ప్రార్థించదము. ప్రభువా, నీవు నాకు ముందు రావాలి, వెళ్ళాలి. ప్రభువా, నాకు దారి తెలియదు. ప్రభువా, యెషయా గ్రంథములో రాయబడింది, మనము గ్రుడ్డివారి వలే నడవాలంట. గ్రుడ్డివారికి దారి తెలియదు. ఎవరన్నా చేయి పట్టుకొని నడిపించాలి. ప్రభువు మన చేయి పట్టి నడిపిస్తాడు. దీనుల వలే నడవాలి. దీనమైన మనస్సుతో మనము నడుచున్నప్పుడు కృపతో మనల్ని ఆయన గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు. మనము ప్రార్థించదాము. మా ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, మీరు మా కొరకు సిలువను మోసి, సిలువను సహించి, సిలువను మీరు జయించినందులకు మీకు వందనములు స్వామి. మీరు మా కొరకు చేసిన సమస్త అద్భుతముల కొరకు స్తోత్రం. మీ మరణము ద్వారా మీరు మాకు అనుగ్రహించిన అనేక ఆశీర్వాదముల కొరకు స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని పాపులమైన మా కొరకు మీరు తండ్రి యేసయ్యా ఎంత వేదన పడినారు, ఎంత త్యాగము చేశారు. ప్రభువా, ఎంత గొప్ప క్రయమును చెల్లించినారు. మేము మీకు ఏ విధముగా ప్రభువా తండ్రి కృతజ్ఞత చెప్పాలనో మాకు తెలియలేదు. కానీ మమ్మల్ని మేము ప్రభువా జీవ బలిగా మీ పాదముల దగ్గర సమర్పించుకుంటున్నాము. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి మీకు మహిమ తెచ్చు బిడ్డలుగా, మిమ్మల్ని సేవించు బిడ్డలుగా, ప్రభువా మిమ్మల్ని వెంబడించు బిడ్డలుగా, మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమే, ఆమే.